శ్రీగురుడు యోనమః శుభం వ్యాత్. కర్కాటక రాశి వారు జూన్ మాసం మొదటి 15 రోజులు ఏ విధంగా ఉంటున్న విషయానికి వచ్చినప్పుడు, కర్కాటక రాశిలో రాహు యొక్క ప్రభావం కనిపిస్తుంది. అదేవిధంగా చతుర్థంలో గురువు యొక్క ప్రభావం, షష్ఠ స్థానంలో శని ప్రభావం, సప్తమంలో కుజుడు ప్లస్ కేతువు ప్రభావం కనిపిస్తుంది. శుక్రుడు మనకి ఇక్కడ చూస్తుంటే కర్కాటకానికి 1000లో ఉన్నాడు. అదేవిధంగా మన రవి చూస్తే లాభంలో ఉన్నాడు. జ్యోతిశాస్త్రపరంగా ఏం చెప్తుంటే రవి లాభంలో ఉంటే కర్కాటక రాశి, కానీ డెఫినెట్గా ఏ దోషం ఉన్నా అభిమించి యోగంలో కూర్చోబెడతారని చెప్తుంది జ్యోతిశాస్త్రం. అయితే లగ్నంలో ఉన్న రాహు మాయా ప్రపంచంలో చూపిస్తుంటాడు. ఏది నిజమో, ఏది అబద్ధమో, ఏది న్యాయమో, ఏది మిథ్య, ఇవన్నీ తెలియనీయకుండా మాయా లోకంలో కూర్చునిబెట్టి చూపిస్తుంటాడు. కాబట్టి దీనికి తోడుగా ఏడింట్లో కూర్చుని ఉన్నాడంటే సప్తమ భావం అంటే భార్యాభర్తల మధ్య అన్యోన్యతలో కొంచెం ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. తీసుకుంటే నిర్ణయాల వల్ల నష్టమో లాభమో తెలియక తీసుకున్న నిర్ణయాలలో ఇబ్బంది పడే అవకాశం కనబడుతుంది. నిర్ణయం కరెక్ట్గా తీసుకోవడానికి వీళ్ళు చేయవలసిన మొట్టమొదటి పని అంటే మేధాదక్షిణామూర్తి మంత్రం సాధన చేయడం. ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయోజస్వన. ఇది అద్భుతమైన మంత్రాన్ని గురు మంత్రంగా చెప్పుకుంటాం. ఈ మంత్ర సాధన చేసేటప్పుడు మేధస్సు, ఆలోచన శక్తి ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ రాశిలోని రాహు స్వయంగా వచ్చి కూర్చుని 7 కాలం అయింది కాబట్టి ఆలోచన విధానంలో మార్పు తీసుకురావాలన్నా మనం తీసుకున్న నిర్ణయాలు కరెక్ట్గా సక్సెస్ఫుల్ అవ్వాలని ఈ మేధా దక్షిణామూర్తి మంత్రం చాలా స్పష్టంగా బలంగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి మంత్ర సాధన చేయడం ప్రయత్నం చేయండి. ఇదిలా ఉంటుంది. 7 గంటలు ఉన్న కూర్చుని యొక్క ప్రభావం కూడా కొంతవరకు ఉంటుంది. కాబట్టి భార్యాభర్తల మధ్య అన్యోన్యతలో కొంచెం ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంతవరకు అక్కడ 6 మాసాలు ఉంటాడంటే అక్టోబర్ వరకు కూజుడు అక్కడే ఉంటాడు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా అటు భార్య అయినప్పుడు భార్య మాట్లాడడం తప్పలేదు, అటు భర్త అయినప్పుడు భర్త మాట్లాడడం తప్పలేదు, అలా సర్దుకుపోయి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే ఆస్తి కలిసి వచ్చే అవకాశం బాగా కనిపిస్తుంది. అది కుజుడు ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఆ విధంగా మీరు ముందుకెళ్ళాలని ప్రయత్నం చేస్తూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన కూడా చేయడం ప్రయత్నం చేయండి. రాజమార్గం కూడా రాజీవం పొందుకుంటారు. శుభం. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5 లాక్స్ 8. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 9704-7001, 9704-7002.